హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పొలం దగ్గర మల్చింగ్ పేపర్ వేసుకోవడానికి బెడ్ మేకర్ తయారు చేసుకునే విధానాన్ని అయితే చూపించబోతున్నాను. మనకు సాధారణంగా కొద్దిపాటి భూమి ఉండి ఒక ట్రాక్టర్ ఉన్న రైతులు అయితే మల్చింగ్ వేసుకోవాలనుకుంటే మళ్ళీ బయట వాళ్ళను తెప్పించుకొని బెడ్ మేకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఎకరాకు 3,000 వరకు ఛార్జ్ అయితే చేస్తారు. అదేవిధంగా మన దగ్గర అలాంటి సదుపాయం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు అయితే ఇక మల్చింగ్ పేపర్ వేసుకోవాలని ఉన్నా కానీ వేరే పరిస్థితి. అదేవిధంగా బెడ్ మేకర్ కొనాలంటే సుమారుగా 35,000 దాకా అయితే దాని రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇక అలా కాకుండా మన సాధారణ రైతులు ట్రాక్టర్ ఉండి కొద్దిపాటి భూమి ఉండి మల్చింగ్ వేసుకోవాలనుకున్న రైతులు అయితే ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే సొంతంగా బెడ్ మేకర్ తయారు చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి పాత డ్రమ్ అయితే ఒకటి తీసుకోవాలి. తీసుకొని దాన్ని రెండుగా చీల్చుకోవాలి. మధ్యలో నుంచి అయితే కటింగ్ మిషన్ తోటి అయితే కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకున్న తర్వాత దాన్ని బొక్క బోర్లో వేసి నేను తొక్కుతున్న విధంగా అయితే బాగా వెడల్పుగా తొక్కాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మొత్తం మనకు మల్చింగ్ పేపర్కి సరిపోయేంత బెడ్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం క్లియర్గానైతే వీడియో తీసి అయితే నేను ప్రతి పార్ట్స్ అన్నీ కలిపి ఒక దగ్గర ఒక వీడియో తయారు చేసిన, సాధారణంగా మన చిన్న రైతుల కోసం. సో ఇది పెద్ద రైతులకైతే అంతగా ఉపయోగపడదు, ఎందుకంటే ఈ కల్టివేటర్ ఉంది కదా, ఈ కల్టివేటర్లో కొన్ని అయితే దుంపలు తీసేయాల్సి ఉంటుంది. ఒక 3 దుంపలు తీసేయాల్సి ఉంటుంది. అవి తీసేసిన తర్వాత మళ్ళీ ఇది రేకులు అనేటివి కట్టుకొని మళ్ళీ ఆ రేకులు విప్పేసి మళ్ళీ దుంపలు వేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే ఒక 2 గంటల టైం అయితే పెట్టాల్సి ఉంటుంది. అలా టైం పెట్టినా సరే అనుకునే వాళ్ళు అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 రేకులు కట్ చేసిన తర్వాత వాటిని నిలువుగా తొక్కిన తర్వాత మనం ఒకసారి ఇట్లా ఈ దుంపలా పట్టుకొని అయితే చూడాలి. కింద ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే నేను సుత్తతోటి వంచేసిన. అట్లా వంచడం వల్ల ఏమవుతుందంటే కింది భాగంలో మనకు మట్టి ఎగదోపే ప్లేస్లో ఏమవుతుందంటే కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. 2 గమాలు వస్తే మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అట్లా వంచిన తర్వాత వాటికైతే హోల్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే విధంగానైతే మనం దాన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. అంతే సింపుల్గా మనం మళ్ళీ ఒకసారి అయితే ఆ దుంపలకు పెట్టుకొని అదే కొలత ప్రకారం మనకు ఎంత అవసరం ఉంటుందో అంతనైతే హోల్స్ అయితే వేసుకోవాలి. ఇటు సైడ్ 2, అటు సైడ్ 2 మొత్తం కలిపి ఒక్కదానికి వచ్చేసి 8 హోళ్ళు పడతాయి. ఆ 8 హోళ్ళు వేసుకున్న తర్వాత వాటిని అయితే దుంపలకైతే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఎందుకు పనికిరాని డ్రమ్ అయితే తీసుకొని మనమైతే మన సొంతంగా మనకు మల్చింగ్ పేపర్ వేయాల్సి ఉంది కాబట్టి నేను నా సొంత ఐడియాతో అయితే నేను ఇట్లా చేసిన అన్నమాట. ఈ బెండింగ్ వైర్ ఉంది కదా, ఈ వైర్తో అయితే 2 వరుసలు తీసుకొని మొత్తం అయితే కట్టేస్తా. కట్టేసిన తర్వాత మీరు చూడవచ్చు ఎట్లా ఉంటుందో. చూస్తున్నారు కదా, ఆ విధంగానైతే నేను కట్టిన. కొంచెం గట్టినే కట్టుకోవాలి, ఎందుకంటే దానికి ఫోర్స్కి అయితే కొంచెం ఊడిపోకుండా మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది ఊడిపోతే. ఇక తీసేయాల్సిన దుంపలు అయితే ఇట్లా వస్తుంది. మళ్ళీ అటు చివరిది 2 చివర్లో అయితే మనకు అవసరం లేవు, వాటిని అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ మధ్యది కూడా తీసేయాలి, కాకపోతే ప్రస్తుతానికి అయితే కొంచెంసేపు ఉండని. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక బెడ్ అయితే కొట్టి చూపిస్తాను. ఆ మధ్యది ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది అయితే మీకు అనిపిస్తుంది. ఇక ముందు అయితే ఉన్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. ముందు వాటిని అయితే ఒక్కటి కూడా మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఇలా అయితే బెడ్ వస్తుంది. ఆ మధ్యది తీయకపోతే వాళ్ళ కాలు వస్తుంది. ఆ కాలు వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే పేపర్ అనేది కొత్త వాటి నీళ్ళు కూడా అందులో ఆగుతుంది. ఇక దానికోసం అయితే నేను అదైతే విప్పేస్తాను అన్నమాట. ప్రజెంట్ మనకైతే అది ఉంటే ఏమవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా అది అట్లే బెడ్ అయితే నేను బెడ్ కొట్టిన. బెడ్ అయితే మంచి సైజు మంచి ఎత్తు కూడా వస్తుంది. మనకు దుక్కి మంచిగా లోతుగా దున్నుకోవాలి కానీ బెడ్ మాత్రం చాలా బాగా వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా కొంచెం శ్రమతో కూడుకున్న పని, మనము ఎంతో పని చేస్తుంటాం
ఇంతకంటే బరువు అయిన పనులు చేస్తుంటాం. కాకపోతే ఇది కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు ఖర్చు తగ్గుతుంది. మళ్ళీ 30-35 ఏళ్ళు దాకా పెట్టిన అవసరం లేదు. మనం ఎప్పుడు 6 నెలలు ఒకసారి కొడతాం కాబట్టి ఆ ఖర్చు పెట్టి తీసుకునే అవసరం కూడా లేదు. సో ఇక్కడైతే ఒక సూపర్ ఐడియా దానివల్ల ప్రతి కూడా మనం చూస్తున్నారు చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మనకి కావచ్చు ఇలాంటి వీడియోస్ కోసం చాలా సంతోషం. ఇందులో పెట్టే పంట మాత్రం కాకర